మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ అనూష అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ మేరకు గ్రామ పంచాయతీకి సంబంధించి ఇంటి పన్ను వసూలు 3,90,000, జనరల్ ఫండ్ సంబంధించి 90,000 వసూలు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కంటి వెలుగు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, ఈ కంటి వెలుగు కేంద్రాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని భాగస్వాములు కావాలన్నారు. అదేవిధంగా గ్రామంలో దోమలు ఎక్కువగా ఉన్నాయని, వీటి నివారణకు గ్రామంలో దోమల మందు పిచికారి పాగింగ్ చేయించాలని పలువురు గ్రామస్తులు గ్రామసభలో సర్పంచ్ అనూషను కోరారు. స్పందించిన ఆమె దోమల నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే గ్రామంలో కోతుల కుక్కల బెడద ఎక్కువగా ఉందని, వాటి నుండి గ్రామస్తులను రక్షించాలని పలువురు కోరారు. శిథిలావస్థలో ఉన్న గ్రామ చావిడిని తొలగించి కొత్తది నిర్మించాలని కోరారు. త్వరలోనే గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరుగుతుందని గ్రామసభలో గ్రామ సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొమ్మాట బాబు, గ్రామ కార్యదర్శి నర్సింహులు, లైస్మెన్ రమేష్, వార్డు మెంబర్ తిరుమల్గౌడ్, మావూరం రాజు, తాడెం తిరుపతి యేసుమణి, అంగన్వాడీ టీచర్లు రేణుక, దుర్గేశ్వరి, అరుణశ్రీ, సుగుణమ్మ, ఎమ్మెల్హెచ్పి సంధ్య, ఆశా కార్యకర్తలు భండారి అనిత, లక్ష్మీ బాలమణి, గ్రామస్తులు లక్ష్మీ నర్సింహులు, గరుగుల శ్రీనివాస్, వెంకటేశం, లక్ష్మణ్, రమేష్, శేఖర్, మల్లేశం, గాండ్లవిట్టల్, చంద్రశేఖర్, దుబ్బ రాజయ్య, ప్రసాద్, శ్రీకాంత్, కారోబర్ కొండలరెడ్డి, వాటర్మెన్ దేవుని రాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామసభ పెట్టడం జరిగింది. దీనికి గ్రామస్తులందరూ పాల్గొన్నారు. గ్రామంలోని ఎలాంటి సమస్యలు ఉన్నా మా పాలకవర్గం అందరం కలిసి దాన్ని తీర్మానించడం జరిగింది. సమస్యలను పరిష్కరించారు. గ్రామ ప్రజలందరూ సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.